అందరికీ నమస్తే. నా పేరు దేవిక, మాది నల్గొండ. 2018 నుంచి ఈ కాస్మిక్ వ్యాలీకి రావడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్గా వస్తూనే ఉన్నాము. మొట్టమొదటిసారి 2017 ధ్యానమాచక్రంలో కాస్మిక్ వ్యాలీకి సంబంధించిన పాంప్లెంట్స్ అక్కడ పబ్లిష్ చేశారు. ఆ పాంప్లెంట్లో కాస్మిక్ వ్యాలీలో చాలా ఎనర్జెటిక్ ప్లేస్ ఇది, ఇక్కడ మాస్టర్స్ అందరూ లైవ్లో ఉంటారు, దేవతా రథాలు అనేవి వస్తూ ఉంటాయి, అవి కనిపిస్తుంటాయి లైవ్గా అని చెప్పి ఆ పాంప్లెంట్లో ఇచ్చారు. దాని ప్రకారం అది పాంప్లెంట్ చదవగానే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా కాస్మిక్ వ్యాలీకి అని అనిపించి ఇక వచ్చాము. నేను, నాతో పాటు మా ఫ్రెండ్ గౌతమి అని, తను, నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడికి ఆ రూట్ సరిగా తెలియక చాలా ఇబ్బందులతో వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక ఆ అలసట, ఆ బడలిక అంతా ఎంతో హ్యాపీగా అనిపించింది, ఎంతో రిలాక్స్గా అనిపించింది. ఇక్కడ ప్రతి చోట ఎంతో హయ్యర్ ఎనర్జీకి మనం కనెక్ట్ అయ్యాము. అప్పుడు బాబాజీ కేవ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఎనర్జీలో కూర్చోగానే కనెక్ట్ అయిపోయాం. 3 అవర్స్ కంటిన్యూగా లేవకుండా మెడిటేషన్ చేశాము. అప్పుడు అక్కడ ఎన్నెన్నో కొన్ని ఆ బాబాజీ కేవ్ కింద ఒక గంగా నది ప్రవహిస్తున్నట్టు, తర్వాత అక్కడ సప్త ఋషుల ఆశ్రమాలు అక్కడ ఉన్నట్లుగా తెలిసింది. అది చూసి అబ్బా ఇంత అద్భుతంగా ఉంది ఈ ప్లేసు అనిపించింది. ఇంకా అప్పటి నుంచి కాస్మిక్ వ్యాలీకి కనీసం 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారి వస్తూనే ఉన్నాం. వచ్చి ఇక్కడ రీఛార్జ్ అవుతాం. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న ఎనర్జీని తీసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో ఎనర్జెటిక్గా, ఎంతో యాక్టివ్గా తిరిగి వెళ్తుంటాం. కాబట్టి ఈ ఎనర్జీని, ఈ ప్లేస్ని, ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని, ఇక్కడున్న ఈ శక్తిపై పీఠాల్లో ఉన్న ఎనర్జీని అందరూ తీసుకోవాలని, అందరూ ఈ కాస్మిక్ వ్యాలీకి రావాలి. ఇది ఒక స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్గా చెప్పొచ్చు మనం. ఇక్కడ ఎంతో హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి ప్రతి చోట. ఎక్కడ కూర్చున్నా, ఏ శక్తి పీఠం దగ్గర కూర్చున్నా కూడా హయ్యర్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఈ వ్యాలీకి అందరూ కూడా, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ వ్యాలీకి తప్పకుండా రావాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎనర్జీస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేది ఇంకా ముందుకే ఫాస్ట్గా మనం ముందుకెళ్తూ ఉంటాము, స్పిరిచువల్గా ఇంకా ఎదుగుతాము, ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉంటాము అనేది మాకు ప్రాక్టికల్గా అర్థమైంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంతో ఎనర్జెటిక్గా ఉండడము, అంటే వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇంకా ఎదుగుదల అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది. ఆ ఎనర్జీ, ఆ స్పిరిచువల్ అవేర్నెస్, తర్వాత మాస్టర్స్తో ఆ కనెక్షన్, కనెక్టివిటీ అనేది, బాబాజీతో కనెక్టివ్ అనేది ఏర్పడింది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే మేము హిమాలయస్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే అసలు అక్కడ హిమాలయాల్లో ఎంత ఎనర్జీస్ అయితే ఉన్నాయో, ఇక్కడ ఈ ప్లేస్లో కూడా అదే ఎనర్జీ మేము ఫీల్ అయ్యాము. అది ప్రాక్టికల్గా చూసాం కూడా. ఎంతో అద్భుతమైన ప్రదేశం ఇది. కాబట్టి ప్రతి ఒక్క మాస్టరు ఇక్కడికి వచ్చి కాస్మిక్ వ్యాలీలో ధ్యానం చేసుకొని ఎనర్జీని ఫీల్ అవ్వాలని, అందరికీ ఈ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని, వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి